దిస్ ఇస్ చనిక అందరికీ వెల్కమ్ టు క్రిప్టో వర్ల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో హార్డ్వేర్ వాలెట్ ఎలా వర్క్ అవుతుంది అండ్ దాని వల్ల యూజ్ ఏంటి అన్నది డీటెయిల్ గా అయితే చెప్పాను అండ్ ఆ వీడియో చివరిలో అయితే చెప్పాను సో నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి మన ఛానల్లో ద సేఫెస్ట్ హార్డ్వేర్ వాలెట్ అన్బాక్స్ చేసి దాన్ని ఎలా సెటప్ చేయాలో కూడా చూపిస్తానని చెప్పి సో అన్నట్టుగానే ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు టెన్ జం వాలెట్ వచ్చే అన్బాక్స్ చేసి దీన్ని ఎలా సెటప్ చేయాలో కూడా చెప్తాను సో ఇది వచ్చే ఎన్ఎస్సి సపోర్ట్ తో వస్తుంది అండ్ వీళ్ళు వచ్చేప్పటికీ టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి కూడా చాలా కార్డులు అయితే సేవ్ చేశారు ఐ మీన్ సేల్ చేశారు సో ఇప్పటిదాకా ఒక్కడ కూడా హ్యాక్ అవ్వలేదు మోస్ట్ లైక్లీ ద సేఫెస్ట్ వాలెట్ హార్డ్వేర్ వాలెట్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ దీని అప్పటికి నేను అఫీషియల్ సైట్ నుంచి బై చేసాను మీరు ఎవరైనా బై చేయాలనుకుంటే టూ కార్డ్ సెట్ ఉంటుంది అండ్ త్రీ కార్డ్ సెట్ కూడా ఉంటుంది సో టూ కార్డ్ సెట్ వచ్చే ఫిఫ్టీ ఫోర్ డాలర్స్ ఉంటుంది త్రీ కార్డ్ సెట్ వచ్చే సెవెంటీ డాలర్స్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ కనబడుతున్న ప్రోమో కార్డ్ కనుక యూజ్ చేసినట్టయితే ఇన్స్టెంట్లీ లో వచ్చే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది టూ కార్డ్ సెట్ కేవలం ఫిఫ్టీ డాలర్స్ బై చేయొచ్చు త్రీ కార్డ్ సెట్ వచ్చేసి సిక్స్టీ టూ డాలర్స్ కే బై అయితే చేయొచ్చు సో మీకు ఎలాంటి కస్టమ్స్ లేకుండా డైరెక్ట్లీ ఇండియా కూడా డెలివరీ చేస్తున్నారు సో నేను కూడా అఫీషియల్ వాలెట్లోనే బై చేసాను సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎలా ఉంటుంది సో దీన్ని అన్బాక్స్ ఎలా సెలెక్ట్ చేయాలన్నది కూడా చెప్తాను డీటెయిల్గా వీడియో పూర్తిగా అయితే చూడండి సో లెస్ గెట్ ఇన్ టు వీడియో ఓవరాల్ గా ప్యాకేజ్ అయితే ఇది చాలా నీట్ గా ఉంది మనకి ఏం కూడా ప్రొవైడ్ చేయలేదు జస్ట్ వచ్చే ఒక రెండు టెన్షన్ కార్డ్స్ అండ్ దాంతో పాటు వచ్చే మాన్యువల్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇప్పుడు వచ్చే దీన్ని సెటప్ చేసి అయితే చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేప్పటికి క్విక్ స్టెడ్ గైడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేటికి ఈ యాప్ యొక్క క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది దీన్ని మీరు ఆండ్రాయిడ్లో లో ఐఎస్ లో ఈ విధంగా స్కాన్ చేసినట్టయితే డైరెక్ట్ వచ్చేప్పటికీ యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ కు మీరు అయితే వెళ్ళిపోతారు సో ఇక్కడ నుంచి టెన్షన్ వాళ్ళ అఫీషియల్ యాప్ వచ్చే మీరు ఇన్స్టాల్ చేసి ఓపెన్ అయితే చేసుకోండి సో ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది సో డైరెక్ట్లీ వచ్చేప్పటికి స్కాన్ కార్డ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే సో మీరు వచ్చేప్పటికి కార్డ్ అయితే స్కాన్ చేయాలి సో ఇప్పుడు ఏం చేస్తారంటే కార్డ్ తీసుకుని టాప్ మీద ఇలా పెట్టండి సో అంతే అనమాట ఎన్ఎఫ్ దే ద్వారా వచ్చేప్పటికి మనకి స్కాన్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే మనకి రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి సో ఒకటి క్రియేట్ వాలెట్ మీకు ఆల్రెడీ వాలెట్ లేదు కాబట్టి సో మీరు క్రియేట్ చేసుకోవాలి కాకపోతే అదర్ ఆప్షన్స్ అని ఉంది చూసారా సో దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి సీక్రెట్ పేజ్ వస్తుంది ట్వెల్వ్ డిజిట్ పేజ్ వస్తుంది అనమాట ఇన్ కేస్ మీరు కార్డ్ అయినా కూడా సో ఆ సీక్రెట్ పేజ్ యూస్ చేసుకుని మీరు అకౌంట్ అయితే యాక్సెస్ చేయొచ్చు లేదు అలా కాదు ఓన్లీ కార్డ్స్ మీదే యూస్ చేద్దాం అనుకుంటే కనుక సో మీరు డైరెక్ట్ క్రియేట్ వాలెట్ మీద క్లిక్ చేయొచ్చు బట్ గుర్తుపెట్టుకోండి మీరు దీని మీద క్రియేట్ చేస్తే మాత్రమే సో అంటే ఏమవుతుందంటే ఒకవేళ కార్డ్స్ పోయాయి అనుకోండి రెండు కూడా సో మీరు అకౌంట్ అయితే యాక్సెస్ అయితే చేయలేరు సో కాబట్టి ఇది అయితే నేను రికమెండ్ చేయను డైరెక్ట్ అదర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి అండ్ దీని మీద క్లిక్ చేసేటప్పుడు కావాలంటే మీరు నెట్ కూడా ఆపేయచ్చు సో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు సో ఇప్పుడు అదర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేద్దాం సో ఇప్పుడు వచ్చేప్పటికి సీక్రెట్ పేజ్ వస్తుందని చెప్తున్నారు జస్ట్ వచ్చేప్పటికి జనరేట్ సీక్రెట్ పేజ్ మీద క్లిక్ చేయండి సో ఈ విధంగా వచ్చేప్పటికి మీకు ట్వెల్వ్ డిజిట్స్ ఓట్స్ అయితే వస్తాయన్నమాట సో వీటిని ఎక్కడైనా కూడా జాగ్రత్తగా రాసుకుని పెట్టుకోండి ఎందుకంటే ఇవి ఉంటే కనుక మీ అకౌంట్ యాక్సెస్ చేయొచ్చు ఒకవేళ మీరు ఈ కార్డ్స్ లూజ్ అయినా కూడా ఇవి యూజ్ చేసుకుని రికవరీ తీసుకోవచ్చు నెక్స్ట్ కంటిన్యూ చేస్తే ఈ విధంగా వచ్చేప్పటికి మీకు ఆర్డర్ అయితే అడుగుతుంది ఆర్డర్ లో వచ్చే ఇందాక మీకు ఏదైతే సీక్రెట్ పేజ్ లో చూపించిన ఓట్స్ ఉన్నాయో అదే వచ్చే ఎంటర్ అయితే చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ వాలెట్ మీద మీరు క్లిక్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ విధంగా స్కాన్ చేయమని ఈ విధంగా అయితే పెట్టండి సో కొంచెం సేఫ్ వెయిట్ చేయండి అది కంప్లీట్ అయ్యే వరకు తర్వాత వచ్చేటికి స్కానింగ్ అయితే అవుతుంది ఓకే ఇక్కడ వచ్చే మనకి స్కాన్ అయితే అయిపోయింది సో ఇప్పుడు వచ్చే యాడ్ బ్యాకప్ కార్డ్ అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇంకొక కార్డు కూడా స్కానింగ్ అయితే చేయాలి సో ఇది కూడా మనకి స్కాన్ అయిపోయింది అండ్ మళ్ళీ ఇంకొకసారి వచ్చేప్పటికీ ఫస్ట్ దాన్ని అయితే స్కాన్ చేద్దాం ఇది కూడా అయిపోయిందో లేదు చూద్దాం సో ఇది ఆల్రెడీ యాడెడ్ అనమాట ఇష్యూ అయితే లేదు సో ఈ విధంగా యాడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే ఫైనల్ ఐజ్ బ్యాకప్ అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ చేయండి సో ఈ విధంగా కంటిన్యూ చేసిన తర్వాత క్రియేట్ అని అడుగుతుంది క్రియేట్ మీద క్లిక్ చేసుకుని ఒక యాక్సెస్ కూడా అయితే పెట్టుకోవాలి సో ఇది పెట్టుకున్నట్టయితే మీరు ప్రతిసారి కూడా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇది అడుగుతుంది దీని ద్వారా యాక్సెస్ అయితే చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చే మీకు రావడం జరుగుతుంది స్కాన్ ద ప్రైమరీ కార్డ్ అని కనపడుతుంది కదా దాని మీద క్లిక్ చేసుకుని సింపుల్ గా రెండు కార్డులో ఏదో ఒక కార్డు అయితే స్కాన్ చేయండి ఓకే ఇప్పుడు వచ్చేప్పటికీ కార్డు ఏదైతే ఉందో ఇది మీ ప్రైమరీ కార్డు అనమాట సో దీన్ని వచ్చేటప్పటికి మీరు ప్రైమరీ కార్డు కింద అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ సెకండరీ కార్డ్ కూడా ఇంకొకసారి స్కాన్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్ వచ్చేటప్పటికి స్కాన్ మీద క్లిక్ చేసుకుని సెకండరీ కార్డ్ పెట్టుకుని దీన్ని కూడా స్కాన్ చేయండి ఓకే ఇది కూడా వచ్చే మనకి యాడ్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మీరు కావాలనుకుంటే మీ మొబైల్లో ఫేస్ ఐడి ఉంటే దాన్ని కూడా ఎలో చేసుకోవచ్చు లేదంటే డోంట్ ఎలో అయితే చేసుకోవచ్చు నేనైతే ఎలో చేసుకుంటున్నాను సో డైరెక్ట్ వచ్చే నా ఫేస్ ఐడి కూడా అయితే ఇచ్చేస్తాను ఓకే ఫేస్ ఐడి కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సింపుల్ గా వచ్చే కంటిన్యూ టు మై వాలెట్ మీద క్లిక్ చేస్తే సో ఈ విధంగా అప్పటికి మీకు టెంజన్ వాలెట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది అనమాట అంతే అనమాట ఇక్కడతో వచ్చే మనకి టెన్జన్ వాలెట్ సక్సెస్ఫుల్లీ అప్పటికి క్రియేట్ అయితే అయిపోయింది సో మీరు అప్పటికి ఈ కార్డు యూజ్ చేసుకుని మన హార్డ్వేర్ వాలెట్ యూజ్ చేసుకుని మీరు ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా దీని ద్వారా అయితే చేయొచ్చు సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఆప్షన్లు మీకు మెయిన్ ఆప్షన్స్ అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెండు కాయిన్స్ అయితే కనబడుతున్నాయి ఎలా కాదు మీరు ఇంకా కాయిన్స్ యాడ్ చేయాలనుకుంటే సో కింద వచ్చేప్పటికి మేనేజ్ టోకెన్స్ అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేస్తే సో ఇందులో అవైలబుల్గా ఉన్న అన్ని కూడా రావడం జరుగుతుంది సపోజ్ ఇక్కడ యూఎస్ డిటీ చూసుకోవచ్చు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి అన్ని చైన్స్ కూడా వస్తాయి సపోజ్ వచ్చేప్పటికీ టీఆర్సీ తొండి ఉంది ఉందనుకోండి దాన్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే యాక్టివేట్ చేసుకుని సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ నా పాస్పోర్ట్ అడుగుతుంది దీని తర్వాత వచ్చేటికి మనం కార్డ్ కూడా స్కాన్ చేయాలి సో డైరెక్ట్ వచ్చే స్కాన్ సో ఈ విధంగా స్కాన్ చేసుకున్న తర్వాత మనకు ఇది సో ఒక నిమిషం దీన్ని హోల్డ్ చేయాలన్నమాట సో ఓకే ఈ విధంగా స్కాన్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేప్పటికి ఇట్లా యాడ్ అవుతుందనమాట సో ఈ విధంగా వచ్చేప్పటికి యూహెచ్డిటీ యాడ్ అవుతుంది సో తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ మీరు కావాలంటే రిసీవ్లోకి వెళ్ళారనుకోండి సో మీకు డిపాజిట్ అడ్రస్ అని క్యూఆర్ కోడ్ చూపిస్తుంది దీనికి వచ్చేప్పటికి మీరు డిపాజిట్ చేసుకోవచ్చు లేదు మీరు సెండ్ చేయాలనుకుంటే ఈ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది సెండ్ మీద క్లిక్ చేసి మీరు అడ్రస్ ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి యాష్ మళ్ళీ కాల్ స్కాన్ చేసి మీరు అప్పటికి మనీ కావాలనుకుంటే క్రిప్టో కరెన్సీ వేరే వాళ్ళకి సెండ్ చేయొచ్చు సో ఈ విధంగా మీరు కస్టమ్ టోకెన్లు కూడా యాడ్ దీనికోసం మేనేజ్ టోకెన్స్ లో వచ్చి మీకు ఇక్కడ ఏ టోకెన్ కనపడలేదు అనుకోండి అంటే మీకు కావాల్సిన టోకెన్ లేదనుకోండి పైన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదా దాని మీద క్లిక్ చేసుకుని నెట్వర్క్ అని దాంతోపాటు వచ్చి అవిడికి చైన్ అండ్ టోకెన్ అడ్రస్ సెలెక్ట్ చేసుకుని కస్టమ్ టోకెన్ కూడా మనం ట్రస్ట్ వాలెట్ లో యాడ్ చేసుకున్నట్టు ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు ఆశ వచ్చేప్పటికి వీళ్ళకి ఓన్ స్వాప్ కూడా ఉంటుంది మీరు ఏదైనా ఇందులో అయినా బ్యాలెన్స్ ఉన్న తర్వాత దాన్ని వేరే కాయిన్ కింద స్వాప్ చేయాలనుకున్నారనుకోండి మళ్ళీ విత్రా తీసి స్వాప్ చేసి డిపాజిట్ చేయక్కర్లేదు సో ఎక్కడే స్వాప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఏ కాయిన్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తే కరెంట్లీ మార్కెట్ ప్రైస్ చూపిస్తుంది కావాలనుకుంటే కనుక మీరు మళ్ళీ కార్డ్ స్కాన్ చేసి దానికి స్వాప్ అయితే చేయొచ్చు సో ఈ విధంగా కూడా మీకు వర్క్ అవడం అయితే జరుగుతుంది ఓవరాల్గా టెంగం వాలిటీ యొక్క అన్బాక్సింగ్ అండ్ సెటప్ ప్రాసెస్ అయితే ఇది ఎవరైనా బై చేయాలనుకుంటే హైలీ అయితే రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళు సేల్ చేసిన కార్డులో ఏ కార్డు కూడా హ్యాక్ అవ్వలేదు అనే సేఫెస్ట్ వేలో వచ్చే అప్పటికి మీరు క్రిప్టో కరెన్సీని హోల్డ్ అయితే చేసుకోవచ్చు సో వీడియో డిస్క్రిప్షన్లో ప్రోమో కోడ్ అని లింక్ అయితే గా ఉంటాయి కావాలంటే అక్కడి నుంచి వచ్చి మీరు బై చేసుకోవచ్చు అవుటర్ సైడ్ కంట్రీ నుంచి వచ్చినా కూడా ఏంటంటే మనకి సో ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఎలాంటి కస్టమ్స్ లేకుండా సో మనకు వచ్చే డెలివరీ అయితే చేస్తున్నారు సో ఎలాంటి ప్రాబ్లం లేదు గా దీని యొక్క ప్రాసెస్ అయితే ఇదన్నమాట ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగవచ్చు సో వీలైన టైంలో వచ్చి అప్పటికి అందరికీ కూడా రిప్లై అయితే ఇస్తాను సో ఓవరాల్గా వీడియో అయితే ఏంటి నెక్స్ట్ వీడియో లో ఇంకా మంచి టాక్తో మీరు ముందుకైతే వస్తాను అప్పటి వరకు వేచేస్తా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్